ప్రముఖ గుండె వైద్య నిపుణులు పోతినేని రమేష్ బాబు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. శ్రీకాకుళంలో జరిగిన సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. 20,000 గుండె శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించి గిన్నెస్ రికార్డు సాధించినందుకు ఈ అవార్డు బహూకరించారు. గుండె జబ్బులను గుర్తించడంలో వైఫల్యంతోనే అధిక శాతం మరణాలు సంభవిస్తున్నాయని రమేష్ బాబు అన్నారు. డాక్టర్ ఈ వెంకట్రావు, ప్రో వైస్ ఛాన్సలర్, కేఎల్యు, కేఎల్ యూనివర్సిటీ. భారతదేశంలో ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్ వల్ల మరణించేటటువంటి వాళ్ళ సంఖ్య 100లో సుమారు 34% ఉంది. ఇది గత 20 సంవత్సరాల్లో అమెరికా వంటి దేశాల్లో తగ్గుతూ పోతూ ఉంటే మన భారతదేశంలో పెరుగుతూ ఉంది. ఈ గుండెపోటు, గుండె వ్యాధుల వల్ల సంభవించేటటువంటి మరణాలు, గుండె జబ్బు లోపల ఉంటే దాన్ని ముందు పట్టుకోవడంలో వైఫల్యం చెందుతున్నారు. గోల్డెన్ అవర్లో గుండెపోటుని కనుక గుర్తిస్తే 50% ఈ రోజున భారతదేశంలో సంభవించే మరణాలని మనం నివారించవచ్చు.